మీ మీ సైడ్ మీరు ఏమంటున్నారు నేను హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చాను మీరు అంటున్నారు కానీ జనాలకు మీరు హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వలేదు మీరు చెత్త గేమ్ ఆడారు అందుకే బయటికి పంపించామని జనాలు అంటున్నారు కానీ నిజంగా రియాలిటీలో మీ మీద మీరు చెయ్యి చేసుకొని చెప్తే మీరు బాగా ఆడారని మీరు అంటున్నారు కానీ బిగ్ బాస్ ఎందుకండి మీరు నెగిటివ్గా ఆడారు అంటే ఎప్పుడు చూసినా నెగిటివ్ వేలో అందరినీ పోర్ట్రేట్ చేస్తారు ఎక్కువగా అందరికి లెక్చర్స్ ఇస్తారు ఇలా పోర్ట్రేట్ చేసింది సో అది పోర్ట్రేట్ చేసిన విధమా అది మనం ప్లీజ్ ఐ విల్ రిక్వెస్ట్ యూ టు ఆస్క్ బిగ్ బాస్ టీమ్ ఒకసారి అడగాలే టీమ్ అడిగితే లేకపోతే బిగ్ బాస్ అడిగితే అసలు గేమ్ ఏంటిది ఆ గేమ్ డెఫినేషన్ ఏంటిది అని చెప్పినా సరే ఇంకా కమింగ్ అప్ కమింగ్ కంటెస్సెంట్స్ కైనా కొంచెం ఈజీగా ఉంటది అండ్ ఈనో ఇంత మంది కెరియర్ ఖరాబ్ అవ్వకుండా ఉంటాయి అట్లీస్ట్ అమ్మాయిల ఐల వన్ కెరియర్స్ ఖరాబ్ అవ్వకుండా హెల్ప్ చేసిన వాళ్ళు స్ట్రాంగ్ ఉమెన్ కాబట్టి మీకేం ఫరక్ పడలేదు అంటున్నారు బట్ మీ పొజిషన్ లో చాలా వీక్ గా ఉంటే ఐ హెడ్ దట్ నేను నేను ముందు నేను వినలేదు పెద్ద చూడలేదు నేను సీజన్స్ అన్ని ఐ హర్డ్ అట్లా నెగటివ్ అయ్యి పాపం కెరీర్స్ పోయిన వాళ్ళు ఉన్నారంట చాలా అట్లా ఆ విషయంలో నిజంగా హ్యాడ్స్ అవ్వండి మీకు నాకు ఇప్పటికీ అనిపిస్తుంది అరే ఇంత నెగిటివిటీ మీ ప్రతి వీడియో ప్రతి ఇంటర్వ్యూ ప్రతి బిగ్ బాస్ బజ్ మీరు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా వన్ సైడ్ అంటే ఇంకా అదేదో మీకు మీరేమన్నా వాళ్ళకి డబ్బులు అప్పు చేశారా వాళ్ళ దగ్గర కోటి రూపాయలు తీసుకున్నారా అంటే చాలా పర్సనల్గా వెళ్ళిపోయి మెసేజ్లు చాలా మెసేజెస్ వచ్చినాయి చాలా బ్యాడ్ కామెంట్స్ అన్నీ చాలా ఉన్నాయి మై ఫ్యామిలీ ఆల్సో వెంట్ త్రూ దట్ యూ నో థర్టీ డేస్ అప్స్ అండ్ డౌన్స్ చాలా చూసారు పాపం నేను బయటకు వచ్చి వాళ్ళని హెల్ప్ చేసినేమో ఇంకా ఇంకా అనిపించింది బయటకు వచ్చి పాపం వాళ్ళని వాళ్ళ మైండ్ మిమ్మల్ని నెగిటివ్గా ట్రోల్ చేసే వాళ్ళకి మీరు ఏం చెప్తారు ఈ బిగ్ బాస్ రివ్యూవర్స్ కానీ వీళ్ళందరికీ ఏం చెప్తారు రివ్యూవర్స్ కూడా ఆల్రెడీ వెళ్ళి వచ్చిన వాళ్ళు కూడా అట్లే మాట్లాడుతున్నారు పోనీ ఇంకా ఇంకా నిజాన్ని చెప్పాలంటే కొంతమంది కొత్తగా ఈ మధ్యనే యూట్యూబ్ స్టార్ట్ స్టార్ట్ చేసుకొని రివ్యూ రివ్యూస్ ఇచ్చేవాళ్ళు ఇంకా కొంచెం బెటర్గా అనాలిసిస్ చేస్తున్నారు మీరు వెళ్ళి వచ్చిర్రా బాబు మీరు ఆల్రెడీ అది ఎట్లుంటుంది ఆ ప్రెజర్ ఏంది అక్కడ ఎట్లా బతుకుతాం మనం ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎటువంటి ఫుడ్ తింటాము ఈ ఫుడ్కి ఎంత ప్రెజరు టాస్క్లు ఉన్నప్పుడు ఎంత ప్రెషరు నీ ఫ్యామిలీని మిస్ అయ్యి ఎట్లుంటాయి ఇవన్నీ చూసొచ్చారు చూసి వచ్చిన వలన కనీసం ఆ సెన్సిటివిటీతో కరెక్ట్గా అనాలిసిస్ చేసి ఇవ్వండి రివ్యూర్స్ ఏదో జస్ట్ ఆడియన్స్లలో నేను మంచిగా కావాలి లేకపోతే నాకు వ్యూస్ రావాలి టీఆర్పీ రావాలి నువ్వు కూడా అట్లనే చేసి బిగ్ బాస్ కూడా అట్లనే చేసి నువ్వు అండ్ ఆల్రెడీ బిగ్ బాస్ ఇస్ లైక్ యూనో ఆ టీమ్ అండ్ బిగ్ బాస్ ఇస్ ఆల్రెడీ రూనింగ్ దేర్ క్యారెక్టర్స్ మీరు మళ్ళీ దాన్ని తీసుకొని ఇంకా ఇంకా గలీజ్ చేస్తారు ఇంకా మీరు అట్లీస్ట్ ఉన్న దాంట్లో కనీసం బెస్ట్ అనాలిసిస్ చేసి చూపించగలిగితే చూపియండి లేదు అంటే గమనం కూర్చొని వేరే ఏదైనా పని చేసుకోండి కదా ఆ తిండి తినడానికి వేరే లేవా ఒక్కొక్కడు చాయ్ అమ్ముకొని పానీపూరి అమ్ముకొని కూడా బతుకుతాడు అది ఇంకా బెస్ట్ బతుకు కదా మీ మీద ఎన్నం చేస్తున్నానుకోవచ్చు వాళ్ళందరూ అబ్సల్యూట్లీ అదే జరిగింది కదా అండ్ ఈ రోజు నేను దొరికినా రేపు ఇంకొకరు దొరకొచ్చు నీకు కానీ ఆ తినే మెతుకు ఎట్లా తింటాను కాబట్టి అసలు ఆట ఏంటిదిరా బాబు ఏం తెలుసు ఆట నాకైతే నేను పోయిన నాకు కూడా తెలియదు అంటాను నేను ఇప్పుడు నేను ఒకటి అనుకున్నా ఇప్పుడు నువ్వు పోయిన దానికి నువ్వేమని అనుకున్నావో నాకు తెలియదు నీకేంది ఆట అనాలిసిస్ ఏం తెలుసు అసలు బిగ్ బాస్ ఇది అని ఎవరికైనా తెలుసా చెప్పండి ఒక మాట బిగ్ బాస్ నేను అనుకున్నది రియల్ లైఫ్ లో ఎట్లుంటావో నువ్వు పర్సనాలిటీ షో అని అన్నారు పర్సనాలిటీ డెవలప్మెంట్ అన్నారు లైఫ్ మేనేజ్మెంట్ అని నాకు సార్ అన్నారు లైఫ్ షో అని నేను అన్నా నేను నేను బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు కూడా నాకు ఇది నేను గేమ్ కోసమో లేకపోతే నేను పైసల కోసమో ఇట్లా రాలేదు నేను ఇది లైఫ్ షో అనుకున్నా నేను కొన్ని నేర్చుకోవచ్చు నేను నేర్చుకున్నవి చూపించవచ్చు అని అనుకున్నా నేను అని చెప్పిన బట్ ఇది ఉల్టా కదా నాకు రివర్స్ కంప్లీట్లీ రివర్స్ నేను అర్థం చేసుకున్నాను సోషల్ యాక్టివిస్ట్ మీరు ఇంకా సమాజానికి అంటే మీరు ఇన్స్పిరేషన్ గా ఉండాలన్నట్టు వెళ్ళారు అనుకుంటే మొత్తం నెగిటివ్ అయి బయటకు వచ్చి ఎగ్జాక్ట్లీ రోడ్ మీద పడేసినట్టే చేసారు కదా మరి అదేం షోరా బాబు మరి ఇంకా గేమ్ అని మీరు వీళ్ళందరూ మాట్లాడు వాట్ ఈస్ గేమ్ మ్యాన్ నా దృష్టిలో వస్తే లైఫ్ లా నీకు ఒక ఎమోషనల్ బాండ్ ఉంటది ఆ నీకు రిలేషన్షిప్స్ ఉంటాయి నువ్వు ఒక గేమో లేకపోతే ఒక డెసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది ప్రెషర్ లైక్ పైసలు కష్టం ఉన్నప్పుడు ఎట్లా బతుకుతావు తిండి దొరకనప్పుడు ఎట్లా దొంగతనం చేసి బతుకుతావు నువ్వు లేకపోతే ఏం చేసి బతుకుతావు అనే సిచ్యువేషన్ ఒకటి ఎగ్జాక్ట్లీ నీకు అందరూ నిన్ను ఐసోలేట్ చేసినా నిన్ను మొత్తం అంతా కార్నర్ చేసినా సరే నువ్వు ఎట్లా నించో నేను వాళ్ళతో నువ్వు మళ్ళా వాళ్ళ మనసులు నేను ఎట్లా గెలుచుకుంటావు అనేది నాకు అర్థమైంది ఇవన్నీ వదిలేసి నువ్వు అరే నువ్వు మీ ముగ్గురితోనే మాట్లాడిన్రు లేకపోతే గిదే ఉన్నది నువ్వు ఆ టాస్క్ ఆడనే ఆడలేదు అని మాట్లాడితే టాస్క్ జస్ట్ ఎంగేజింగ్ అంతే ఆ ఫిజికల్ టాస్క్ ఇచ్చేది నా దృష్టిలో నాకు అర్థమైన ప్రకారం జస్ట్ ఎంగేజింగ్ కి ఆ టాస్క్ లా నీకు ఎంత నీ అవతల నీ ఫ్రెండ్ ఉన్నాడా లు మారుస్తా ఉంటారు అండ్ అవతల నీ ఫ్రెండ్ ఉన్నప్పుడు నువ్వు ఎట్లా బిహేవ్ చేస్తావు మాకు ఫైటింగ్ అయితే అప్పుడు నువ్వు ఎంత కంట్రోల్ లో మాట్లాడుతావు నువ్వు గివి కదా నాకు అర్థమైనా మరి నాకు అర్థమైన గేమ్ అదే మనోహర్ గారు మరి